హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఎస్ ఆర్ ట్యూటోరియల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం ఆంధ్రప్రదేశ్ ఇంకా తెలంగాణ రాష్ట్రాల నుంచి అన్ని రకాల కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్న అభ్యర్థుల కోసం చాలా ఇంపార్టెంట్ అయిన జనరల్ స్టడీస్ మోడల్ పేపర్ని చూద్దాం. ప్రభుత్వం కల్పించే అవకాశాలలో ఏ వర్గానికైనా సరైన ప్రాతినిధ్యం లభించలేదని భావించినప్పుడు ప్రభుత్వం ప్రత్యేక చర్యలను చేపట్టవచ్చని రాజ్యాంగంలోని ఏ ఆర్టికల్ పేర్కొంటుంది? ఆర్టికల్ 335. ఇంక్విలాబ్ జిందాబాద్ అనే నినాదాన్ని లేవనెత్తిన నాయకుడు ఎవరు? సో ఆన్సర్ని గెస్ చేసినట్లయితే కామెంట్లో తెలియజేయండి. ఆన్సర్ ఆప్షన్ 2, భగత్ సింగ్. నెక్స్ట్ వన్, కింది ప్రముఖ పారిశ్రామికవేత్తల్లో ఎవరు భారత జాతీయ కాంగ్రెస్కు చాలా కాలం పాటు కోశాధికారిగా పనిచేశారు? వారెవరు? ఆప్షన్ 2, జమానాలాల్ బజాజ్. నెక్స్ట్ వన్, ఆదేశిక సూత్రాల అమలు కోసం ప్రభుత్వం చేపట్టిన చర్యలకు సంబంధించి సరైనది ఏమిటి? ఆన్సర్, బోనస్ చెల్లింపు చట్టం 1965. నెక్స్ట్, బ్యాంకుల జాతీయీకరణ చట్టం 1969. నెక్స్ట్, బాల కార్మిక నిషేధ చట్టం 1986. ఇవన్నీ కూడా చేపట్టిన చర్యలకు సంబంధించి సరైనటువంటివి. నెక్స్ట్ వన్, 1985లో చేసిన 52వ రాజ్యాంగ సవరణ దేనికి సంబంధించింది? పార్టీ ఫిరాయింపుల నిరోధానికి సంబంధించింది. నెక్స్ట్ వన్, కింది జాతరలు అవి జరిగేటటువంటి జిల్లాలను జతపరచండి. సో ఇక్కడ ఫస్ట్ చూసినట్లయితే సమ్మక్క సారలమ్మ జాతర జరిగేటటువంటి జిల్లా ములుగు. నెక్స్ట్, నాగోబా జాతర ఆదిలాబాద్లో. నెక్స్ట్, ఏడుపాయల జాతర మెదక్లో. గొల్లగట్టు జాతర సూర్యాపేటలో జరుగుతుంది. నెక్స్ట్ వన్, కింది వాక్యాల్లో సరైనవి ఏమిటో గుర్తించండి. రాష్ట్రంలో అతిపెద్ద జాతర, అతిపెద్ద గిరిజన జాతర సమ్మక్క సారలమ్మ జాతర. ఇది ఏ రాష్ట్రంలో అంటే తెలంగాణ రాష్ట్రంలో. అదేవిధంగా తెలంగాణ రాష్ట్రంలో అతిపెద్ద రెండో గిరిజన జాతర నాగోబా జాతర. నెక్స్ట్, తెలంగాణ రాష్ట్రంలో రెండో అతిపెద్ద జాతర గొల్లగట్టు జాతర. సో నెక్స్ట్ క్వశ్చన్, 1899లో ఇంగ్లీష్ వారితో అమృత్సర్ సంధి కుదుర్చుకున్నది ఎవరు? రంజిత్ సింగ్. నెక్స్ట్ వన్, ఆర్థిక కార్యకలాపాల నిర్వహణ, ఉత్పత్తి కారకాల యాజమాన్యం ప్రైవేట్ రంగం కంటే ప్రభుత్వ రంగం ఆధీనంలో అధికంగా ఉంటే అటువంటి ఆర్థిక వ్యవస్థను ఏమంటారు? సామ్యవాద ఆర్థిక వ్యవస్థ అని అంటారు. నెక్స్ట్, ఎవరి సిద్ధాంతం ఆధారంగా సామ్యవాద ఆర్థిక వ్యవస్థ రూపొందింది? ఆన్సర్, కార్ల్ మార్క్స్ సిద్ధాంతం ఆధారంగా. నెక్స్ట్ వన్, ప్రపంచ దివ్యాంగుల దినోత్సవం ఎప్పుడు? డిసెంబర్ 3వ తేదీ. నెక్స్ట్ వన్,
1389లో సిల్క్ మ్యాప్ను తయారు చేసిన వారెవరు? ఆన్సర్ ఆప్షన్ 3, డిమింగ్ హునియుత్. నెక్స్ట్ వన్, 1389లో సిల్క్ మ్యాప్ను తయారు చేసిన వారు ఎవరంటే డిమింగ్ హునియుత్. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. పంజాబ్ కేసరి బిరుదాంకితుడు ఎవరు? పంజాబ్ కేసరి బిరుదున్నటువంటి వారెవరు? రంజిత్ సింగ్, ఆప్షన్ 2. నెక్స్ట్ వన్, భారత రాజ్యాంగం 73వ రాజ్యాంగ సవరణ చట్టం 1992 వర్తించని రాష్ట్రం ఏది? ఇది వర్తించినటువంటి రాష్ట్రం. ఆప్షన్ 1, మిజోరాం. మిజోరాం. నెక్స్ట్, ముసునూరి నాయకులకు వారి స్వగ్రామం ముసునూరు పేరు మీదే వారి ఇంటి పేరు వచ్చిందని పేర్కొంటున్న శాసనం ఏది? విలాస తామ్ర శాసనం. నెక్స్ట్, గడ్కరి తిరుగుబాటు ఎక్కడ జరిగింది? గడ్కరి అనే తిరుగుబాటు ఎక్కడ జరిగింది? సో ఆన్సర్ గెస్ చేసినట్లయితే కామెంట్లో తెలియచేయండి. కొల్హాపూర్లో, కొల్హాపూర్లో జరిగింది గడ్కరి తిరుగుబాటు. నెక్స్ట్, బయోడైవర్సిటీ హాట్స్పాట్ అనే పదాన్ని ప్రతిపాదించిన వారెవరు? బయోడైవర్సిటీ హాట్స్పాట్ అనే పదాన్ని ప్రతిపాదించిన వారెవరు? ఆప్షన్ 2, నార్మన్ మేయర్. నెక్స్ట్ వన్, ఒక ప్రాంతం బయోడైవర్సిటీ హాట్స్పాట్, ఒక ప్రాంతం అనేది బయోడైవర్సిటీ హాట్స్పాట్ కావడానికి ఎలాంటి ప్రత్యేకతలు అనేవి ఉండాలి? ఆన్సర్, ఎక్కువ స్థానిక జాతులు ఉండాలి, మానవ చర్యల వల్ల ఆ ప్రాంతం ప్రభావితం అవ్వాలి. నెక్స్ట్ వన్, ఫాదర్ ఆఫ్ ఇండియా మిలిటెంట్ నేషనలిజం అని ఎవరిని పిలుస్తారు? వాసుదేవ బల్వంత్ పాడుకేని. నెక్స్ట్ క్వశ్చన్, భూగాన్ తిరుగుబాటు ఏ ప్రాంతంలో జరిగింది? భూగాన్ తిరుగుబాటు ఏ ప్రాంతంలో జరిగింది? ఒరిస్సాలో. నెక్స్ట్, కాసిస్ అనే తిరుగుబాటు ఎక్కడ జరిగింది? కాసిస్ తిరుగుబాటు మేఘాలయాలో జరిగింది. సో నెక్స్ట్ వన్, బాలగంగాధర తిలక్ గురువు ఎవరు? ఆప్షన్ 3, వాసుదేవ బల్వంత్ పాడుకే. నెక్స్ట్, కింది వాటిలో భిన్నమైనది ఏమిటి? సో ఇక్కడ చూద్దాము, చంపారన్, సెకండ్ ఆప్షన్ వందే మాతర ఉద్యమం, థర్డ్ దండి ఉద్యమం, ఫోర్త్ ఖైరా ఉద్యమం. వీటిలో భిన్నమైనది వందే మాతర ఉద్యమం. నెక్స్ట్, కింది వాక్యాలను పరిశీలించి సరైన సమాధానం గుర్తించండి. చూద్దాము, 1941 నాటికి జపాన్ ఆగ్నేయాసియాలోకి విస్తరించింది. నెక్స్ట్ ఆప్షన్, భారత జాతీయ సైన్యం 1942లో ఏర్పడింది. స్టాలిన్ గ్రాడ్ వద్ద రష్యా విజయం సాధించింది. ఇక 1944 జూన్లో 2వ ప్రపంచ యుద్ధం ముగింపు దశకు వచ్చింది. ఆప్షన్ 4 ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, ఆర్థికాభివృద్ధి దేనిని తెలియచేస్తుంది? ఆప్షన్ 1, ఉత్పత్తి పెరుగుదలను, దేశ వ్యవస్థాపూర్వక మార్పులను, సాంకేతిక మార్పులను. నెక్స్ట్ క్వశ్చన్, జీవిత చరిత్ర దశల్లో ఒకేసారి పుష్పించే మొక్క ఏది? ఆన్సర్ ఆప్షన్ 2, వెదురు. నెక్స్ట్ క్వశ్చన్, పొడవైన ఆవృత బీజ మొక్క ఏది? ఆన్సర్, నీలగిరి మొక్క. నెక్స్ట్ వన్, ఒక అయస్కాంతం తన అయస్కాంతత్వాన్ని కోల్పోవడానికి సరైన కారణం ఏమిటి? ఆన్సర్ ఆప్షన్ 4,
ఎక్కువ ఎక్కువ కాలం సజాతి ధ్రువాలను కలిపి ఉంచడం. నెక్స్ట్ ఆప్షన్, ఎక్కువ ఎత్తు నుంచి కిందికి పడవేయడం, ఎక్కువ ఉష్ణోగ్రతకు వేడి చేయడం. నెక్స్ట్, భూ అయస్కాంతానికి సరైన వాక్యం ఏది? ఆన్సర్, భూ అయస్కాంత ఉత్తర ధ్రువం, గోళిక దక్షిణం వైపు ఉంటుంది. భూ అయస్కాంత ఉత్తర ధ్రువం భౌగోళికంగా దక్షిణం వైపు ఉంటుంది. నెక్స్ట్, యూరప్ ఖండానికి దక్షిణాన లేనటువంటి సముద్రం ఏమిటి? సో చూద్దాము, మధ్యధరా సముద్రం ఉంటుంది, ఎర్ర సముద్రం అనేది ఉండదు, నల్ల సముద్రం ఉంటుంది, కాస్పియన్ సముద్రం కూడా ఉంటుంది. సో ఆన్సర్ ఆప్షన్ టూ. నెక్స్ట్, కింది వాటిలో ద్వీపకల్ప దేశం ఏది? ద్వీపకల్ప దేశం ఏంటి? ఇటలీ. నెక్స్ట్, ఆస్కార్బిక్ ఆమ్లంగా ఏ విటమిన్ని పిలుస్తారు? ఆస్కార్బిక్ ఆమ్లంగా ఏ విటమిన్ని పిలుస్తారు? ఆన్సర్ ఆప్షన్ 3, విటమిన్ సిని పిలుస్తారు. సో నెక్స్ట్, ఆహారంలో విటమిన్ ఏ లోపిస్తే దెబ్బతినే అవయవం ఏమిటి? దెబ్బతినేటటువంటిది ఏంటి? కళ్ళు. నెక్స్ట్ క్వశ్చన్, కార్టిసాల్ అధికంగా స్రవించడం వల్ల సంభవించే స్థితి ఏమిటి? గ్రేవ్స్ వ్యాధి అనేది సంభవిస్తుంది. సో నెక్స్ట్, రక్తంలో గ్లూకోజ్ పరిమాణం ఎక్కువ అయితే మూత్రం ద్వారా బయటకు వచ్చే స్థితి ఏమిటి? ఆన్సర్, గ్లైకోసూరియా. నెక్స్ట్ క్వశ్చన్, విజ్ఞాపన అంబుడ్స్మన్ పార్లమెంటరీ కమిటీలో ఎంతమంది సభ్యులు ఉంటారు? విజ్ఞాపన లేదా అంబుడ్స్మన్ పార్లమెంటరీ కమిటీలో ఎంతమంది సభ్యులు ఉంటారు? దీనిలో 25 మంది సభ్యులు ఉంటారు. నెక్స్ట్ క్వశ్చన్, ఉభయ సభల సంయుక్త సమావేశానికి లోక్సభ స్పీకర్ అందుబాటులో లేకపోతే ఏంటి అంటే, లోక్సభ డిప్యూటీ స్పీకర్ అధ్యక్షత వహిస్తారు. నెక్స్ట్, కేరళలో సేవ్ సైలెంట్ వ్యాలీ ఉద్యమం దేనికి వ్యతిరేకంగా జరిగింది? సో ఇది కుంతి పూజా నదిపై జల విద్యుత్ కేంద్రం నిర్మాణానికి వ్యతిరేకంగా. నెక్స్ట్, ఏ జీవిలో బాహ్య అస్థిపంజరం మాత్రమే ఉంటుంది? ఆన్సర్, నత్తలో. నెక్స్ట్, మొలస్కా జీవుల బాహ్య అస్థిపంజరం ఏ పదార్థంతో నిర్మితమవుతుంది? ఆప్షన్ 2, కాల్షియం కార్బోనేట్తో.